నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాజీనామా. కటివరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి, అందుకోసమే జగన్ 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేత అన్నాబత్తుల శివకుమార్. ఎన్జీఓ కళ్యాణ మండపాన్ని ఏసీగా ఆధునీకరించి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా తిరిగి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశానికి ఎన్జీఓ అధ్యక్షులు మన్నే మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, సమాజంలో ఎన్జీఓలు బాధ్యత కలిగిన వ్యక్తుల్లో ఒకరని, అందుకు మీరు ప్రజల్లో మీ పట్ల సద్భావనతో ఉండేటట్లు ప్రవర్తించాలని కోరారు. సమాజంలో ఉద్యోగుల పాత్ర, ప్రజాప్రతినిధుల పాత్ర గురించి విపులంగా ఎమ్మెల్యే వివరించి చెప్పారు. సమాజంలో సమస్యలు తగ్గేందుకు చదువుకున్న వారు ఏమి చేయాలో సవివరంగా తెలిపారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఉద్యోగస్తులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య ఎలాంటి సుహృద్భావ పరిస్థితులు ఉంటే రాష్ట్రం ముందుకు వెళుతుందో వివరించారు ఎమ్మెల్యే ఆలపాటి. ఎందుకు ప్రభుత్వానికి, ప్రభుత్వంతో పనిచేసే అధికారులకి మధ్యన రేఖ ఎందుకు ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాను. మీరైనా మేమైనా ప్రజల కోసం నియమించబడ్డ వాళ్ళం. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మనందరం కూడా ఈ అవకాశాలను అందిపుచ్చుకున్నాం. కానీ ప్రజలకి మనం అంటే కూడా ద్వేషం ఉంది. ఒక పోలీస్ అంటే భయం ఉంది, ఒక ఎన్జీఓ అంటే అగౌరవం ఉంది, ఒక రాజకీయ నాయకుడు అంటే దుర్మార్గుడు అనే భావం ఉంది. ఎవరైతే ఈ సమాజానికి పట్టుగొమ్మలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నామో, ఆ 3 వ్యవస్థలు కూడా నిర్మోహమాటంగా చెడ్డ పేరుతోన జీవిస్తూ ఉన్నాం. మన టీఏలో, డిఏలో లేకపోతే సంపాదన ఒకటే కాదు, సమాజంలో నిజమైన భాగస్వామ్యంలో అనే భావన కలగజేసుకోవాలని, ఒక నూతన వరవడిని సృష్టించడానికి ఒక ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. లేకపోతే ఆ చెడ్డ పేరు అట్లాగే కొనసాగుతూ ఉండేది. ఆ మలినాన్ని కడుక్కోవడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, వేమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయబాబు, జిల్లా ఎన్జీఓస్ అధ్యక్షులు షేక్ బాజిద్, కార్యదర్శి రాంబాబు, కోశాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం కళ్యాణ మండపం ఏసీ చేయడానికి సహకరించిన వారిని అభినందించారు. 100 మీటర్ల ఈత పోటీల్లో బహుమతి సాధించిన అర్జునరావును ఎమ్మెల్యే ఆలపాటి సన్మానించారు. ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఉద్యోగులను అభినందించారు. సావిత్రి పూలే 121వ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు తాడిపైన హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సావిత్రి పూలే ఎనలేని కృషి చేశారని, స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో ఆమె కృషిని మరువలేమని అన్నారు. బలహీన వర్గాల గర్భిణీ స్త్రీలకు సహాయపడేందుకు ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్వయంగా మంత్రసానిగా వ్యవహరించారంటూ కొనియాడారు. పూణేలో ప్లేగు వ్యాధి సోగినప్పుడు వారికి 24 గంటలు సేవ చేస్తూ అదే వ్యాధికి గురై 1 మార్చి పరమపదించారని చెప్పారు. ఆమె ఆశయాలను సాధించే క్రమంలో ప్రతి మహిళ ఒక్కో సావిత్రి పూలేగా మారి సేవలందించడమే ఆమెకు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కృష్ణ బలిజ పూసల సంఘం చైర్మన్ కావెటి సామ్రాజ్యం, జొన్నాదుల మహేష్ చైర్మన్, పెండేల వెంకట్రావు, అశోకవర్ధన్, చల్లా పుల్లారావు, సౌపాటి కిరణ్, గుమ్మడి ప్రసాద్, అక్కిశెట్టి బాబురావు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సావిత్రి పూలే గారి 121వ వర్ధంతి కార్యక్రమం అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవటం ఆమె మీద ఉన్న ప్రేమ అభిమానాలకి నిదర్శనం అని చెప్పని భావిస్తున్నాం. 1897లో
ప్లేగ్ వ్యాధి సోకితే ప్లేగ్ వ్యాధి సంబంధించి ఆ రాష్ట్రం అంతా అట్టుడికి పోతూ ఉంటే ఆ టైంలో వాళ్ళకి 24 గంటలు సేవ చేస్తూ ఆమె కూడా ఆ వ్యాధికి గురై ఆమె కూడా 1897 మార్చి 10న పరమపదించారు. ఈ రోజున ఆమెని ఇదిగా తీసుకొని మన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సేవ చేసిన నాడే ఆమెకు నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతామని తెలియజేస్తూ చిన్నప్పుడే వివాహాలు ఆ రోజుల్లో చేసేవాళ్ళు. 9 ఏళ్ల వయసులోనే ఆమె మరి ఒక విద్యని చెప్పాలనే ఉద్దేశం చొప్పున మన పూలేరావు గారు ఆమెని ప్రోత్సహించడం జరిగింది. ఆ ప్రోత్సాహంతోనే ఆమె బయటకు వెళ్ళటం కూడా జరిగింది. ఆ రోజుల్లో మహిళలు బయటకు వెళితే తప్పు. అలాంటప్పుడు ఆమెను ఎన్నో దుర్భాషలాడి ఎంతో మరి అవమానపరిచిన సంఘటనలు కూడా ఉన్నవి. అలాంటి సంఘటనలన్నీ ఎదుర్కొన్న ఆ మహిళ పునీతరాలు. విద్యార్థులకు చదువుతో పాటు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అని ప్రాక్టికల్ గా తెలియజేసేందుకు రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులను ఆటో నగర్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టూర్ కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ దొడ్డక ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు స్టీల్ కంపెనీ, సోప్స్, సర్ఫ్ తయారీ కంపెనీ, ఇస్త్రాకుల కంపెనీ, వాటర్ ప్లాంట్స్ ను చూపించడం జరిగిందని చెప్పారు. ఈ కంపెనీల్లో తయారవుతున్న వస్తువుల్లో ఏ మెటీరియల్స్ వాడతారు, ప్రొడక్షన్ ఎలా వస్తుంది, కార్మికుల పనితీరు ఏమిటి, ప్యాకింగ్ జరుగుతున్న విధానాన్ని ఒక్కొక్కటిగా విద్యార్థులకు చూపించడమే కాకుండా వాటి గురించి విశ్లేషణ చేశారు. ఇండస్ట్రీస్లో తయారవుతున్న వస్తువుల గురించి ఇప్పటి నుండే తెలుసుకుంటే భవిష్యత్తులో మరింత నాలెడ్జ్ పెంచుకునే అవకాశం ఉంటుందని డైరెక్టర్ ఆదినారాయణ తెలిపారు. ఈరోజు రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెకండరీ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఫీల్డ్ ట్రిప్లో భాగంగా ఇండస్ట్రియల్ టూర్ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మన తెనాలి ఆటో నగర్లోని వివిధ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఈరోజు వాళ్ళకి చూపించడం జరిగింది. ఇది మేము ప్రతి సంవత్సరం కూడా 3 ట్రిప్పులు ఇట్లా బయటికి పిల్లలు చదువుతో పాటుగా సమాజంలో అసలు ఏంటి ఇవి మనం కొన్ని వస్తువులు వాడుతున్నాం అంటే అవి ఏ రకంగా తయారవుతాయి, వాటికి ప్రొడక్షన్ చేయడానికి ఏ మెటీరియల్ వాడతారు, వీటన్నిటిని కూడా పిల్లలు ఈ వయసు నుంచే కూడా తెలుసుకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఇంకా వీటికి కొంచెం అత్యాధునికంగా కూడా మనం వీటిని ప్లాన్ చేసుకోవడానికి కూడా ఈ రోజు నుంచే వాళ్ళకి బీజం పడాలనే ఉద్దేశంతో వీళ్ళని బయటికి తీసుకురావడం జరుగుతుంది. సోప్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ చూసాం, మినరల్ వాటర్ అలా ఫ్యాక్టరీస్ చూసాం, వాటర్ ప్యాకెట్స్ ఎలా తయారు చేస్తారో అవన్నీ చూసాం. మేము ఇలా లెసన్స్ చదివి ఇక్కడ వచ్చి ఇలా అబ్జర్వేషన్ చేయడం వల్ల మాకు ఇలా లెసన్స్తో బాగా అర్థమవుతుంది. మంచి ఆలోచనలతో సమాజానికి మార్గదర్శకంగా చేసే పనులు స్ఫూర్తిగా నిలుస్తాయని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బ్రాహ్మణ సంఘీయులు నూతనంగా నిర్మించిన అపరకర్మశాలను ఆయన ప్రారంభించారు. ముందు రోజు రాత్రి గృహప్రవేశ పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చని సంఘీయులు చాటి చెప్పారన్నారు. కార్యక్రమంలో సహకరించిన దాతలకు కమిటీ కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకటరావును సత్కరించారు. విష్ణు భట్ల ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో మున్సిపల్ కమిషనర్ శకుంతల, జెడ్పీటీసీ సభ్యురాలు అనావతిని జయలక్ష్మి, కౌన్సిలర్ ముదిగొండ శైలజ, బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్ జూటూరు సత్యనారాయణ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా కోరుకున్న
బ్రాహ్మణుల యొక్క అపర కర్మశాలని వాళ్ళ కోరికకి తగ్గట్టుగా చక్కటి వసతులతో కూడినటువంటి భవనాన్ని నిర్మించుకోవటం, శాస్త్రోత్తంగా కార్యక్రమాన్ని కొనసాగించి దిగ్విజయంగా భవనాన్ని పూర్తి చేసుకున్న కార్యనిర్వాహక వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇందులో ఎవరి సహాయం ఎంత అనేది కాదు, ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. అందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజున ఇల్లు లేని వారికి, నిరాశ్రయులుగా ఉన్నవారికి, అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఏదైనా సరే ఉపద్రవం సంభవించి అకాల మరణాలు చెందినప్పుడు మాకు మా పార్థివ శరీరాన్ని ఎక్కడ ఉంచుకోవాలి అనే భావన లేకుండా ఈరోజున ప్రశాంతంగా మనకి మంచి మందిరం ఉంది అనే భావం, ఏదో ఉందంటే ఉంది, ఏదో పోయి ఇరుగ్గదిలో కూర్చొని ఏదో ఉన్నాము అనేది కాకుండా, మరి 11 రోజులు ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాలంటే ఎలాంటి అవరోధాలు లేకుండా. తెనాల్లో అనేక సంవత్సరాల నుంచి బ్రాహ్మణ అపరకర్మశాల అనేది చాలా లేని లోటు సామాన్యమైంది కాదు. చాలామంది బ్రాహ్మలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ తరుణంలో మన శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దగ్గర ఉండి మరి ఆర్థిక సహాయం చేస్తూ ప్రభుత్వ పరంగా, మున్సిపాలిటీ పరంగా అనేక రకాల సహాయాన్ని అందించి ఆయన ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేసి ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. మరి అట్లాగే వారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రజ్వలిత ఆధ్వర్యంలో స్వర్గీయ మునిమాణిక్యం 120వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్ భవనంలో జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు. ఆ రోజున మునిమాణిక్యం నరసింహారావు కథలు 2వ సంపుటి ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చైర్మన్ పెండేల వెంకట్రావు తదితరులు పాల్గొంటారని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆదయ్య, రావినూతల శ్రీరామ్మూర్తి, గోగినేని కేశవరావు, కనపర్తి బాబురావు, సుబ్బారావు, వినయ్, కిరణ్ కుమార్, రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. రేపు 15వ తారీఖు బీజేకే భవన్ కవిరాజ్ పార్క్లో గాంధీనగర్ తెనాల్లో శ్రీ మునిమాణిక్య నరసింహారావు గారి 120వ జయంతి సభ జరగబోతోంది. ఈ యొక్క సభకి విహారి గారు మునిమాణిక్య నరసింహారావు గారి ప్రత్యేకత గురించి, వారి యొక్క వైశిష్ట్యాన్ని గురించి వివరిస్తారు. అలాగే ఆయన కథల సంపుటి 2వ భాగాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విడుదల చేస్తారు, ఆవిష్కరిస్తారు. అలాగే కుక్కమల్ల ఆదియ గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. తెలుగు కథా సాహిత్యంలో చాలామంది గొప్ప గొప్ప కథ రచయితల మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వారు ఈ మునిమాణిక్యం నరసింహారావు గారు. వారిది మన తెనాలి పక్కనే సంగం జార్లమూడి. ఎప్పుడు 120 సంవత్సరాల నాడు వారు జన్మించారు. వారి జయంతి కార్యక్రమాన్ని రేపు 15వ తేదీన ఇక్కడ కవిరాజ్ పార్కులో సాయంత్రం 5 గంటలకి ప్రజ్వలిత సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తుంది. వీరి యొక్క విశిష్టతను గురించి, వీరి రచనలో ఉన్నటువంటి లాలిత్యాన్ని గురించి, సొబగలను గురించి ఆ రోజున మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం, వారిని ఒకసారి స్మరించుకుందాం. ఒక చిన్న విరామం.